आगा नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारका पेश है। हजरत उकबा बिन आमिर रजी अल्लाह तआला बयान करते हैं कि मैंने अर्ज किया, या रसूलुल्लाह, नजात किस तरह मुमकिन? आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अपनी जबान को काबू में रखो, तुम्हारा घर तुम्हें अपने अंदर संभाले, यानी तुम्हारा फारिग वक्त घर के अंदर ही गुजरे, और अपनी गलतियों पर खूब रो। तिर्मिजी। तालुक मदल के तमाम इम्तहानी मराकज पर आज से इंटरमीडिएट इम्तहान साले अव्वल इनेकाद अमल में आया। इस मौके पर तुलबा व तुलबात को इम्तहानी मराकज पर पहुंचते हुए देखा जा सकता है। तो हेलो, पुलवामा में दहशतगर्दों की जानिब से सीआरपीएफ के काफिले पर हमले का जवाब हिंदुस्तानी इंडियन एयरफोर्स ने पाकिस्तान में दहशतगर्दों के तरबियती कैंप पर जबरदस्त बमबारी करते हुए कैंपों को तबाह कर दी। जाने की तला पर भैंसा में बीजेपी की जानिब से जश्न मनाएगा और कहा कि इंडियन एयरफोर्स ने इस कार्रवाई को अंजाम देकर हिंदुस्तानी अवाम की ख्वाहिश और मुतालिबे की तकमील की है। సర్జికల్ స్ట్రైక్ తో ఏదైతే మనం ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయో, నరేంద్ర మోడీ అంటే ఏంటనో తెలిసి వచ్చింది పాకిస్తాన్ కు. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారం నిద్ర పడతలేదు. ఏదైతే మోడీ గారు మొన్న ఈ మధ్యలో కొందరు కువాడ లౌకికవాదులు కావచ్చు, కొన్ని సెక్టర్ పార్టీ పేరు చెప్పుకునే రాజకీయ పార్టీ కావచ్చు, ఏదైతే మోడీ గారు ఈరోజు దేశంలో చక్కని పరిపాలన అందించడం కాకుండా ఈ దేశ రక్షకులకి కూడా చాలా పాటు పడుతున్నారు. మీరు చూసినట్లయితే భారతదేశంలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలుగా వస్తున్నా ఎక్కడ ఒక బాంబు బ్లాస్ట్ కాలేదు. ఒకసారి అయింది ఊరి ఆర్మీ క్యాంప్ అయినా దానికి సర్జికల్ స్ట్రైక్ ఫస్ట్ పేరుతో జవాబు చెప్పారు. మళ్ళా తోక ముడుచుకునేటువంటి ఈ ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో, మసూద్ అజహర్ అని చెప్పి జైష్ ఎ మహమ్మద్ ఏదైతే సంస్థ ఉన్నదో ఆర్గనైజేషన్, అతనికి సంబంధించిన అన్నయ్యతో పాటు తీవ్రవాది ఎంతో నష్టం కలిసి కావచ్చు. అలాంటి తీవ్రవాది తయారు చేసడానికి వాళ్ళకి ఎంతో సమయం పడుతుంది. అలాంటి ఒక 300 తీవ్రవాదులు ఈరోజు నరేంద్ర మోడీ గారు పొట్టాలు పెట్టుకోవడం జరిగిందంటే ఇంకా వాళ్ళు మేలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ మాదే, రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కూడా మాదే అని చెప్పేసి సభాముఖంగా చెప్పు. జరిగిన ఒక యుద్ధమే అది. అంటే ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఏదో దొంగలను తయారు చేసి మా దేశంలో ఏదో చిన్న స్కోర్ చేసి పోలీసు వాళ్ళని పొట్టన పెట్టుకుంటే అక్కడ ప్రజలకు కానీ వేరే వాళ్లకు కొంచెం మన ఇది కాకుండా ఇంజురీ కాకుండా అక్కడ టెరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసినంటే ఎంత గొప్పతనం. రెండో విషయానికి వస్తే పాకిస్తాన్ ఇప్పుడన్నా మేల్కోవాలి. పాకిస్తాన్ మేల్కోకపోతే ప్రపంచ చిత్రపటంలో కూడా పాకిస్తాన్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చెప్పని ఇంకా సీనా నయ్యే 156 సీనా బతాయే.
बोलो विपक्ष कोई अगर आगे सामने आता तो बताओ इससे उतना बहादुर कौन है। 48 సంవత్సరాల తర్వాతనే ఇప్పుడు మళ్ళీ అటాక్ జరిగిందంటే అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ఫ్లైట్ యుద్ధ విమానం మన భారత్లో ప్రవేశిస్తే ఇప్పుడు లేపేసేయడం జరిగింది, పొద్దున ముగ్గురు టెర్రరిస్టులు కూడా ఎన్కౌంటర్ చేసి పడేసేయడం జరిగింది. ఈ రోజు నుంచి కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా పాకిస్తాన్లో ఉన్న స్థావరాలు జైషే మొహమ్మద్ కానీ వేరే సంస్థలు టెర్రరిస్ట్ సంస్థ కానీ వాళ్లకు నరేంద్ర మోదీ మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ మనం మెజారి తోటి అప్కి బార్ 400 పార్ కాదు అప్కి బార్ 500 పార్ చేస్తేనే ఈ పాకిస్తాన్ చిత్రపటంలో ఉండదు, ఇస్లామిక్ కంట్రీ కూడా ఉండదు. వాళ్ళే బిచ్చమడుకుంటా సాబ్ హమే మాఫ్ కరో హమారీ గల్తీ హోగే హమ్ తుమారే సాథ్ హే అనే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కి సాయదత్ మే ఆజ్ బాజార్ ముతఖర్ పర్ కార్డన్ సర్చ్ కియా గయా. ఇస్ కార్డన్ సర్చ్ మే 80 టూ వీలర్ 8 ఆటోస్ के मालिक इन दस्तावेजात बर वक्त पेश न करने पर जब्त करते हुए बासर पुलिस स्टेशन मुंतकिल किया गया. इस मौके पर महकमे पुलिस वजेदारान भी मौजूद थे. గిది రాలేవు గేటన్స్ రాలేవు అన్న వచ్చింది అన్న లేవు నువ్వు వ్యాసండి. ఈరోజు పొద్దున్న మా నిర్మల్ జిల్లా బైన్సా పోలీస్ సబ్ డివిజన్లో బాసర్ మండల్లో కాండెన్సర్ సాటర్డే చేసడం జరిగింది. పొద్దున్న 5 గంటలకి సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. టోటల్గా టీమ్స్గా డివైడ్ అయ్యి టోటల్ ఊరంతా కార్డన్ చేసి సర్చ్ టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం ఊరంతా సర్చ్ చేస్తాం జరిగింది. ఏమైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి కానీ సోషల్ ఈవెంట్స్ గురించి కానీ ఐడెంటిటీ లేని పర్సన్స్ గురించి కానీ ఐడెంటిటీ లేని వెహికల్స్ గురించి కానీ మొత్తం సర్చ్ చేసిన జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 85 మోటార్ సైకిల్స్ 1-8 ఆటోలు సరైన పత్రాలు లేని వాటిని తీసుకొస్తాం జరిగింది. తీసుకొచ్చి అట్లనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం జరిగింది. జనరల్ అన్నది గురించి రోడ్ రూల్స్ గురించి కానీ అదర్ పోలీస్ ఇనిషియేటివ్స్ గురించి కానీ వాళ్ళకున్న అవసరాలు మాకు తెలియజేయాలని చెప్పి మా సర్వీస్ యూజ్ కేసు చేసుకోవాలని చెప్పి 100 డైల్ కానీ అదర్ టెక్నాలజీస్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇట్లా దీంట్లో భాగస్వాములై అందరు పార్టిసిపేట్ చేసినందుకు ప్రజలకు కానీ మీడియా మిత్రులకు అందరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కాండెన్సర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక భద్రతా భావం కలిగించేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్ మాకు పోగొట్టుకుని వాళ్ళ కాపరేషన్ మేము మా కాపరేషన్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కార్యక్రమం చేసిన జరిగింది. ఇంకోసారి ప్రజలందరికీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.